తల్లులందరికీ కూడా మనస్ఫూర్తిగా ఒక మనవి చేస్తా ఉన్నాను అదేమిటి అంటే ఒక ఒక మంచి కార్యక్రమానికి ఒక ఒక మంచి కార్యక్రమానికి మంచి ఉద్దేశంతో ఒక కార్యక్రమానికి శ్రీకారం చుట్టాం జగనన్న వసతి జగనన్న విద్యా దీవెన అని చెప్పి మిమ్మల్ని అందరితో కూడా విన్నవించేది ఏమిటి అంటే ఆ తల్లుల ఖాతాల్లో అంటే మీ ఖాతాల్లో జమ అయిన ఈ కాలేజీలకు సంబంధించిన పూర్తి ఫీజు రీయింబర్స్మెంట్ సొమ్ము ఏదైతే మీకు అందుతుందో అది వారం 10 రోజుల లోపల కళాశాలలకు వెళ్ళి మీరు అక్కడ ఫీజులు తప్పకుండా చెల్లించాల్సిన బాధ్యత మీ మీద ఉంది అన్నది మాత్రం దయచేసి మర్చిపోవద్దండి ఎందుకంటే ప్రభుత్వం విడుదల చేసిన ఈ ఫీజులు గన మీకు అందిన తర్వాత కూడా మీరు కళాశాలలకు చెల్లించకపోతే తదుపరి విడతలో మీ ఖాతాలకు కాకుండా ఆ ఫీజుల డబ్బులు నేరుగా కాలేజీలకే ఇవ్వని తప్పని పరిస్థితి రాష్ట్ర ప్రభుత్వంపై ఉంటుంది అన్నది దయచేసి ప్రతి తల్లి కూడా గుర్తుపెట్టుకోవాల్సిందిగా వినయపూర్వకంగా ఆ ప్రతి తల్లికి ఒక తమ్ముడిగాను ఒక అన్నగాను ప్రతి తల్లికి కూడా ఈ రోజు విన్నవించుకుంటా ఉన్నాను మరో విషయం కూడా ఇక్కడ చెప్పాలి గతంలో మెరిట్ ఉన్న ఆర్థిక భారం కారణంగా ప్రైవేట్ యూనివర్సిటీస్ లో ప్రఖ్యాత కాలేజీలు ప్రైవేట్ యూనివర్సిటీస్ అంటే కొంచెం మామూలుగా మిగిలిన కాలేజీల కన్నా కూడా ఇంకా ప్రఖ్యాత కాలేజీలుగా భావిస్తా ఉన్న పరిస్థితులు అటువంటి ప్రైవేట్ యూనివర్సిటీస్ లో పేద విద్యార్థులకు అడ్మిషన్స్ పొందలేని పరిస్థితి పొందలేని దుస్థితి గతంలో ఉండేది ఇదంతా కూడా మన కళ్ళారా మనం చూసాం కూడా వీటిలో కూడా మార్పులు తీసుకొచ్చాం ఈ రోజు మనందరి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత అన్ని ప్రైవేట్ యూనివర్సిటీస్ లో కూడా మెడికల్ డెంటల్ కోర్సులు అయితే ఖచ్చితంగా 50% సీట్లు ఇతర కోర్సులు ఇంజనీరింగ్ డిగ్రీలు ఇటువంటి ఇతర కోర్సులు అయితే 35% సీట్లు ఖచ్చితంగా కన్వీనర్ కోటాగా గవర్నమెంట్ కోటాలో భర్తీ చేయాలి అని చెప్పి ఏకంగా చట్టంలోనే మార్పులు తీసుకొచ్చి ఒక గొప్ప మార్పుకు శ్రీకారం చుట్టాం దీనివల్ల ఇంతకు ముందు అవకాశం లేని పేద విద్యార్థులకు దాదాపుగా 2118 మంది పేద విద్యార్థులకు ఈ సంవత్సరం పూర్తి ఫీజు రీయింబర్స్మెంట్ తో ప్రభుత్వమే ఈ ప్రైవేట్ యూనివర్సిటీస్ లో సీట్లు ఇప్పించి ఈరోజు ఈ మంచి కాలేజీల్లో కూడా మన పిల్లలు చదివే పరిస్థితిని ఈరోజు ప్రభుత్వం క్రియేట్ చేసింది ఇది ఒక గొప్ప మార్పు విద్యారంగంలో తీసుకురావడంలో అడుగులు పడ్డాయి ఆ కోటాలో సీట్లు పొందిన పేద విద్యార్థులకు కూడా పూర్తి ఫీజు రీయింబర్స్మెంట్ మన ప్రభుత్వమే అందజేస్తా ఉంది కాబట్టి ప్రతిభ ఉన్న అర్హులైన పేద విద్యార్థులకు గతానికి భిన్నంగా ఈ ప్రఖ్యాత ప్రైవేట్ యూనివర్సిటీస్ లో కూడా చదువుకునే అవకాశం ఈ రోజు లభించింది ఇలా మనం మనసున్న ప్రభుత్వంగా అందిస్తా ఉన్న ఈ జగనన్న విద్యా దీవెన వసతి దీవెన వీటి వల్ల చదువులకు మనం ఇస్తా ఉన్న ఈ ప్రాధాన్యత వల్ల ఫలితాలు కూడా బాగా మార్పుకు కూడా గురయ్యాయి ఏ స్థాయిలోకి ఈ ఫలితాలన్నీ కూడా మార్పుకు గురవుతూ వస్తా ఉన్నాయి అంటే మంచి ఫలితాలు వస్తా ఉన్నాయి మొన్న ఈ మధ్యనే ఆల్ ఇండియా సర్వే ఆఫ్ హైయర్ ఎడ్యుకేషన్ రిపోర్టు ఈ మధ్యకాలంలోనే ఆల్ ఇండియా సర్వే ఆఫ్ హైయర్ ఎడ్యుకేషన్ రిపోర్టు ఈ మధ్యకాలంలోనే రిపోర్టు విడుదల చేసింది ఈ విడుదల చేసిన ఈ రిపోర్ట్ చూస్తే మన రాష్ట్రంలో ఉన్నత విద్య కోసం కాలేజీల్లో చేరే అంటే 17 ఏళ్ల నుంచి 23 సంవత్సరాల వయసులో ఉన్న విద్యార్థులను
కాలేజీల్లో చేరే విద్యార్థులను గ్రాస్ ఎన్రోల్మెంట్ రేషియో అంటారు. అంటే ఈ విద్యార్థుల 17 నుంచి 23 సంవత్సరాల మధ్యలో వయసులో ఉన్న పిల్లలు ఎవరైతే కాలేజీల్లో చేరుతారో దాన్ని గ్రాస్ ఎన్రోల్మెంట్ రేషియో అంటారు. ఈ గ్రాస్ ఎన్రోల్మెంట్ రేషియో జీఈఆర్ రేషియో 2020 నాటికి మన రాష్ట్రంలో అది 35.2% పెరిగింది గతంతో పోలిస్తే. ఇంతకుముందు జీఈఆర్ రేషియోస్ అన్నీ కూడా 27% ఆ పర్సంటేజ్లలో కంపేర్ చేసే పరిస్థితి నుంచి జీఈఆర్ రేషియో 2020 నాటికి 35.2% పెరిగింది. అందులో ఇంకా మంచి వార్త ఏమిటి అనంటే దేశవ్యాప్తంగా కూడా ఇదే సమయంలో జీఈఆర్ రేషియో అంటే గ్రాస్ ఎన్రోల్మెంట్ రేషియో పెరుగుదల 3.04%గా పెరిగినట్టుగా నమోదవుతే మన రాష్ట్రంలో ఆంధ్ర రాష్ట్రంలో ఈ గ్రాస్ ఎన్రోల్మెంట్ రేషియో పెరుగుదల ఏకంగా 8.6%గా పెరుగుదల నమోదైంది.